నమస్కారం నేను మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి ఈ రోజు మీకు ఒక శుభవార్త నేను చెప్పబోతున్నాను షుగర్ పేషెంట్లకి ముఖ్యంగా ఇది మహదానందం కలిగించే ఒక వార్త షుగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని తికమక పడుతున్న ఎంతో మందికి ఇది చాలా ఉపయోగపడుతుంది తింటూ కూడా షుగర్ తగ్గటం ఎలాగా అనేది ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న విషయం मन की दाने या पड़ पौडर् मन रोजुारी मूड नीसकते एला मंदर वाड़क षुगर व्याधि अदपुवी मध्य कईंटस्ट जर्नलू विषयानी चपटन जी दीनमीद रीसर्च जी को मंदक अटे वूल पौडर ने वाड़ू वेरे वक्त पौडर ने वाड़ी एला वीलिदर मध्य रिजल्ट शुगर पेशेंट वाड़ी वालों एंत कंट्रोल को वाड़न वाले एंत कंट्रोल को अने विषयानी चूस नुगर व्याधिग्रस्त पौडर वाड़ी एला मेडिसिन वाड़कोना शुगर अने चाला अदपुलोकी केवल मूड ने రోజుకే 30 గ్రాముల పౌడర్ అది నీళ్ళలో కలుపుకొని తాగేస్తే సింపుల్ గా అదుపులోకి వచ్చేసింది చాలా శుభవార్త కదా హ్యాపీ న్యూస్ ఎందుకంటే ఎన్నో మందులు మింగుతున్నాం అలాగే ఎన్నో రకాలైన ఇంజెక్షన్లు ఎక్కువగా ఇన్సులిన్ ఇంజెక్షన్ ని పొట్టకు పొడిపించుకొని తాయికి పొడిపించుకొని చేతికి పొడిపించుకొని మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ పొడిపించుకున్న వారికి ఇది నిజంగా చాలా శుభవార్త ఎందుకంటే ఎలా ఇది అసలు బయటికి వచ్చింది ఈ పౌడర్ వాడితే మేలు జరుగుతుందని ఎలా తెలుస్తుందంటే ఒక రోజు ఒక పాస్టర్ గారు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చుకొని తర్వాత ఆయన యదావిధిగా ఒక పండును తిన్నారు ఆ పండు తిన్న కొద్ది సేపటికి అంటే అక్కడ భక్తులు వారి ఇంట్లో సహజంగా స్నాక్ కింద ఆ పండును తింటారన్నమాట ఉడకబెట్టుకొని దాని మీద పసుపు చల్లుకొని స్నాక్ కింద తింటారు అలా తిన్నప్పుడు ఆయనకి వెంటనే పడిపోయారు కళ్ళుదిరి పడిపోయారు आयन शुगर पेशेंट काबी शुगर डन पड़पयेमोनि वाल शुगर अपय पड़पयारा डन पड़पयारा चक् चूस शुगर बन चपार सर इन्सुलिन इंजेक्शन वाल डन अमोन रोजू इन्सुलिन इंजेक्शन डन अवे कदा योजु डन अंटे रोजू जरगने मारपे अंटे अंत मुदे आ फ्रूट अने वाल दृष्टि की वे सो ई फ्रूट इन्सुलिन రిలీజ్ అయ్యే నేచర్ ఏమన్నా ఉందా అది షుగర్ ని ఏమన్నా డౌన్ చేసే కెపాసిటీ ఏమన్నా ఉందా అనే విషయాన్ని రీసెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలిసాయి అన్నమాట ఆ రకంగా ఈ ఫ్రూట్ అనేది వెలుగులోకి వచ్చింది దాంట్లో ఇన్సులిన్ లక్షణాలు ఉండి షుగర్ ని అదుపు చేసే లక్షణాలు ఉన్నాయి అని చెప్పి కనిపెట్టడం జరిగింది దాన్ని ఒక రీసెర్చ్ లాగా తయారు చేసి స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ లో మోడీ గారికి కూడా మన ఇండియన్స్ చూపించడం జరిగింది మోడీ గారు కూడా దీని మీద తరువాత రీసెర్చ్ చేసిన తర్వాత అనుమతులు ఇమ్మన్నారు ఆ అనుమతులు కూడా ఇప్పుడు లభించాయి ఇక త్వరలో మార్కెట్ లోకి ఈ పౌడర్ కూడా మనకి రాబోతుంది ఈ పౌడర్ ని మనం జస్ట్ సింపుల్ గా వాటర్ లో రోజుకి ఒక 30 గ్రామ్స్ పౌడర్ ని వాటర్ లో కలుపుకొని తాగితే చాలు లేదా మనము ఆ ఫ్రూట్ ని మనమే పౌడర్ చేసుకొని కూడా తాగొచ్చు ఈ ఫ్రూట్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఫ్రూట్ అందరికీ దొరుకుతుంది మనం రోజువారి చూసే ఫ్రూటే ఇది ఏమంటంటే అది పనసపండండి పనసకాయ గింజల్ని పనస తొనలని ఉడకబెట్టుకొని దాని మీద కొంచెం పసుపు జల్లుకొని ఒక స్నాక్ లాగా కేరళ వాళ్ళు తీసుకుంటారు అలా తీసుకుంటున్నప్పుడు చర్చ్ పాస్టర్ గారు వచ్చినప్పుడు వారు వాయినికి అది ఒక స్నాక్ లాగా ఇవ్వడము ఆయన అది తిన్న తర్వాత షడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అంటే ఆయన షుగర్ అనేది బాగా డౌన్ అవడం జరిగింది అలాగా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చినట్లయితే దీంట్లో పనస తొనల్లోను పనస కాయలోను దాని పౌడర్ లోను ఇన్సులిన్ లక లక్షణాలు ఉండి షుగర్ ని అదుపులో చేస్తాయి అని చెప్పి కనిపెట్టడం జరిగింది కాబట్టి త్వరలో మనకి ఈ పనస పండు పౌడర్ అనేది మార్కెట్ లోకి రాబోతుంది పనస పండు పౌడర్ ని మనం తీసుకున్నట్లయితే రోజుకి 30 గ్రామ్స్ చొప్పున 3 నెలల్లో తీసుకున్నట్లయితే షుగర్ అనేది దాదాపు కంట్రోల్ లోకి వచ్చేస్తుంది ఎలాంటి మందులు లేకుండా అని
రీచార్జ్ లో తెలిసింది జర్నల్స్ లో కూడా ప్రచురితమయ్యాయి ఇది మనందరికీ కూడా శుభవార్త ముఖ్యంగా ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద మంచి విషయం మంచి మామూలుగా కాదు సా మహానందం కలిగించే ఒక వార్త అని చెప్పి చెప్పొచ్చు సో పనస తొనల్ని షుగర్ పేషెంట్లు తినొచ్చు దాని వల్ల మీ షుగర్ డోసేజ్ అనేది టాబ్లెట్లు ఇప్పుడు తగ్గిపోతుంది ఈ పౌడర్ కూడా మనకి వచ్చేసినట్లే దాన్ని కలుపుకొని మనం తాగినట్లయితే ఇంకా మనకి షుగర్ అనేది టాబ్లెట్లు ఏమీ లేకుండా ఇన్సులిన్ లేకుండా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది అని చెప్పి జర్నల్స్ లో ప్రూవ్ అయ్యింది కాబట్టి ఇది మనం దాని కోసం ఎదురు చూద్దాం లేదా మనకు పనస పండ్లు తెచ్చుకునే ఆ పనస తొనల్ని ఆ పచ్చి తొనల్ని ఉడకబెట్టుకుని దాంట్లో పసుపు జల్లుకుని స్నాక్ కింద కూడా తిన్నట్లయితే షుగర్ అదుపులోకి వస్తుందని చెప్పేసి మనకి జర్నల్స్ లో మనకి తెలిసింది।